ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో భారీ మార్పులు జరుగుతున్నాయి అయితే తాజాగా మరికొన్ని ఊహించని మార్పులు జరగబోతున్నాయి అనేది ఇప్పుడు మొదలైన ప్రచారం ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో సరిగ్గా పనితీరు లేని మంత్రులను ఇప్పటికే గుర్తించారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి అందిన వాళ్ళకి సంబంధించి వాళ్ళ పనితీరుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి అందిన ఇంటెలిజెన్స్ రిపోర్టు ఆధారంగా చూసుకుంటే త్వరలోనే ఒక మంత్రి గారికి క్యాబినెట్ నుంచి ఊస్టింగ్ ఇవ్వబోతున్నారు ఒక మంత్రి గారిని క్యాబినెట్ నుంచి తొలగించబోతున్నారు మంత్రి పదవి నుంచి అనేది తాజాగా జరుగుతున్న ఒక ప్రచారం ఇది ప్రచారం మాత్రమే అయితే ఏంటి దానికి సంబంధించి అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ముగ్గురు నానిలు మంత్రులుగా కొనసాగుతున్నారు పేరు నాని కొడాలి నాని ఆళ్ళ నాని అయితే రవాణా శాఖ మంత్రిగా ఒక ఆయన రవాణా అలాగే సమాచార శాఖ మంత్రిగా అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రిగా కొడాలి నాని అలాగే ఆళ్ళ నాని గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు అయితే ఓకే కొడాలి నాని గారు పేరు నాని గారు పనితీరుకు సంబంధించి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కోవడంలో వాళ్ళు సంధించే మాటల తోటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కానీ ఇక్కడ ఆళ్ళ నాని గారి విషయానికి వస్తే అంటే స్తబ్దతగా ఉండడం ఒక బాధ్యత కలమైన శాఖలో ఉన్న మంత్రిగా ఉన్నా సరే ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్య శాఖకు సంబంధించి ఇప్పుడు ఆయన ముందుండి నిర్ణయాలు తీసుకోవాల్సింది పోయి ఈ ఆరోగ్య శాఖకు సంబంధించి తీసుకునే నిర్ణయాల్లో కూడా ఆయన వెనకబడి ఉండడం అసలు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు అంటే అసలు గుర్తుపట్టలేని పరిస్థితి చెప్పలేని పరిస్థితిలో ఉంది చాలామంది రాష్ట్రంలో ప్రజలు అంటే దానికి కారణం వెనకబడ్డారు పూర్తిగా తన శాఖను సమర్థవంతంగా బాధ్యతగా నిర్వహించడం ఆలనాని నాని వెనకబడ్డారా అనే రిపోర్టులు జగన్మోహన్ రెడ్డి గారికి అందాయి అనేది సూచన ప్రాయంగా బయటకు వస్తున్న సమాచారం వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచి అయితే ఇప్పుడు దానికి సంబంధించి ఎందుకంటే వాస్తవానికి ఈ ముగ్గురు నానీలు కూడా గతంలో చాలా సీనియర్ ఎమ్మెల్యేలు ఎందుకంటే మూడు సార్లు గెలిచారు ఆల్ నాని గారు వరుసగా కొడాల నాని గారు నాలుగు సార్లు గెలిచారు గెలిచిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు మొద మొట్టమొదటిసారిగా వైసీపీలో అధికారంలోకి వచ్చిన మొట్టమొదటిసారి వీళ్ళ ముగ్గురికి మంత్రి పదవులు కట్టి కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే పైగా రెండు వేల పన్నెండు అప్పుడు ఉప ఎన్నికలు అయ్యాక వరుసగా తమ ఎమ్మెల్యే పదవులకు కూడా పార్టీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి మరీ జగన్కి మద్దతు తెలిపారు కాబట్టి వీళ్లకు అండగా నిలబడడంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కీలక పాత్ర పోషించారు అందుకే క్యాబినెట్లో స్థానం కల్పించారు అయితే వాళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేసి ఏడాది దాటుతుంది కానీ ఇక్కడ కొడాల నాని గారిది పేరు నాని గారి పనితీరు ఏంటి అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది కానీ ఆళ్ల నాని గారి పనితీరు మీద పెద్దగా సరైన స్పందన రావట్లేదు అనేది ప్రధానంగా కనిపిస్తున్న అంశం ప్రతిపక్షానికి ధీటైన కౌంటర్లు ఇవ్వడం కానీ చుక్కలు చూపించే విషయంలో కానీ ఎందుకంటే ఆరోగ్య శాఖ ఇప్పుడు చాలా కీలకం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో సరిగ్గా సక్రమంగా వైద్య సేవలు అందట్లేదు సరిగ్గా జగన్ తీరు పనిచేయట్లేదు ఇది ఇవన్నీ విమర్శలు చేస్తున్నప్పుడు వాటికి ధీటైన కౌంటర్లు ఇవ్వడంలో ఆరోగ్య శాఖ మంత్రి కీలక బాధ్యత పోషించాలి కానీ అది కనిపించట్లేదు అనేది సో ఇటువంటి నేపథ్యంలోనే అసలు ఆరోగ్య శాఖ మంత్రి ఎవరో కూడా ప్రా ప్రా రాష్ట్ర ప్రజలకు తెలియట్లేదు అనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఎందుకు ఆయన సరిగ్గా వ్యవహరించలేకపోతున్నారు అనేదే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఈ నేపథ్యంలోనే మంత్రి పదవి నుంచి తప్పించే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది ప్రచారం జరుగుతోంది మళ్ళీ ఇంకొక త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఖచ్చితంగా ఆళ్ళ నాని పక్కన పెడతారు ఆయనకి పదవి ఉంటుందా లేదా అనేది కూడా అనుమానమే అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు రాజకీయ విమర్శకులు చేస్తున్న ప్రచారం మరి నిజంగా ఇదంతా జరుగుతుందా లేదంటే దీన్ని ఒక స్పెక్యులేషన్ వార్తగానే చూడాలా ఏంటి అనేది ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి